చిన్న వయసులోనే రైతాంగ సమస్యలపై చేసిన చిత్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతి మీదుగా అవార్డును అందుకున్నారు. నమస్తే సెట్జీ హీరో కమ్ డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీసి ఉన్నత స్థాయికి ఎదగాలని డిఎస్పీ శ్రీకాంత్ అన్నారు. నమస్తే సెట్జీ సినిమా పోస్టర్ రెండో పాటను ఆయన విడుదల చేశారు. ఎందరో మహానుభావులు వంటి సినిమాతో పాటు కోవిడ్ సమయంలో పోలీసుల త్యాగాలను కష్టాన్ని ప్రజలకు తెలియచేస్తూ తీసిన బ్లాక్ బోర్డు వంటి సినిమాలు తీయడం ప్రశంసనీయమన్నారు. ఐఎంఏ మాజీ కార్యదర్శి డాక్టర్ జీవీ పున్నారావు మాట్లాడుతూ చీరాలలో సినిమా పరిశ్రమ ఇటీవల అభివృద్ధి చెందడం ఆశాజనకమైన అంశమన్నారు. కిరాణా షాప్ నేపథ్యంలో వ్యాపారస్తుల జీవన ప్రతిబింబంగా నమస్తే సెట్జీ సినిమా తీయడం హర్షించదగ్గ అంశమన్నారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ పి గౌతమ్, ఫైట్ మాస్టర్ శ్రీను, మేనేజర్ మణి, జి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సినిమా యొక్క రెండో సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. మన తల్లాడి సాయికృష్ణ చిన్న వయసులోనే సినిమాలు ఇంతకుముందు ఎందరో మహానుభావులు మరియు బ్లాక్ బోర్డ్ అనే సినిమాలు తీశాడు. అవి మీకందరికీ సుపరిచితమే. ఇతను ఇంకా పైకి వచ్చి ఇంకా ఉన్నతమైనటువంటి మంచి సినిమాలు తీసి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉన్నది అని కోరుకుంటూ